వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ రెడ్డి, మనతో ఉన్నారు మధు యాస్కి గౌడ్ గారు. ఎస్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ గా కనిపిస్తున్నారు. రాజభవన్ కూడా కలకల్లాడుతుంది. ఎంతవరకు వచ్చినాయి పరీక్షలు రాసి చాలా మంది, రిజల్ట్ ఎప్పుడు? అందరు వెయిటింగ్ లో ఉన్నారు. త్వరలో 10th వరకు డెడ్ లైన్ ఒకటి ఫిక్స్ చేయడం జరిగింది. మొదటి లిస్ట్ వస్తుంది. సో పరీక్షా సమయం అయిపోయింది, ఫలితాలు రావాల్సిన అవసరం ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ మంచి గెలుపు కొరకు భవనాలు గెలుపు వడపోత కార్యక్రమం, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి భారీగా అప్లికేషన్లోనే కొన్ని ఫ్యూ కాన్స్టిట్యున్సీలోనే సింగిల్ ఉన్నాయి. మిగతాన్ని కూడా 10 ఉన్నాయి, 12 కూడా ఉన్నాయి, 33 ఇల్లందు లాంటి దగ్గర ఉన్నాయి కదా. అంటే ఎట్లా అంటే సీక్రెట్ గా కూడా ఒక ముగ్గురిని ఫైండ్ అవుట్ చేయమని చెప్పినట్టుగా ఎట్లా దాని స్క్రూటినీ అనేది ఎట్లా జరుగుతుంది? దీంట్లో పార్టీకి లాయల్టీ ఉన్న వాళ్ళు, పార్టీకి సేవ చేసిన వాళ్ళు, ఎప్పటి పార్టీ ఉన్న వాళ్ళు, ప్లస్ అక్కడ కుల సమీకరణ కానీ రిజర్వ్ సీట్లు అంటే ఎట్లాగో రిజర్వ్ ఉంటారు. దాంట్లో కూడా లంబాడాలు ఉన్నారు, ఆదివాసులు, గిరిజన ఉన్నారు, అక్కడ వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వగలుగుతారు. రిజర్వ్డ్ దళిత సీట్లలో కూడా మాదిగలికి ఎన్ని వెళ్తే మాలకి ఎన్ని ఇవ్వగలుగుతారు. వీటి ఆలోచన జరుగుతుంది. బలహీన వర్గాలకు వచ్చినప్పుడు గౌడ్లకి, ముదరాజులకి, పద్మశాలులకి, మున్నూరు కాపులకి, మోస్ట్ బ్యాక్వర్డ్స్ ఉన్న రాజకా ఉన్నారు, మంగళీ కులాలు ఉన్నారు, ఇంకా స్వర్ణకారులు ఉన్నారు, ఇటువంటి వాళ్ళు కూడా ఎక్కడ అవకాశం ఇవ్వాలి ఆలోచనతో చేస్తూ ఆయా నేర్చుకుని పాత్రలు వచ్చినప్పుడు ఇప్పుడు అట్లాంటి లేదు. ఒక్కొక్క ఏరియా నుంచి ఎక్కువ మంది చేశారు కదా. ఇప్పుడు ఒకరికి ఇచ్చి మిగతా 10 మందిలో కాకుండా ఒక ముగ్గురు అయితే మెయిన్ ఆస్పిరెంట్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని కాన్స్టిట్యున్సీలో. ఒకరికి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి కంపల్సరీ ఒక డిసప్పాయింట్నెస్ ఉంటుంది కదా. అంటే ఎట్లా స్క్రూటినీ చేస్తున్నారు, వాళ్ళని ఎట్లా రేపు సర్ది చెప్పే కార్యక్రమం జరుగుతుంది? మంచి ప్రశ్న అడిగారు. నేను కర్ణాటక ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు 1, 2, 3 ముగ్గురిని సెలెక్ట్ చేసినప్పుడు ఆ ముగ్గురికి ఒకరికి ఇస్తామనుకున్నప్పుడు రాని వాళ్ళని తీసుకెళ్ళి ఏఐసిసి అధ్యక్షుల సమక్షంలో ఆ రాష్ట్ర అగ్రనాయకత్వం కూర్చొని ఏకు టికెట్ ఇచ్చినప్పుడు బీ కొరకు ఏం చేయగలుగుతాం, ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వాళ్ళకు నెక్స్ట్ ఎమ్మెల్సీయా లేక చైర్మన్షిప్ లా ఇంకేం చేయగలుగుతాం అనేది హామీ ఇచ్చి అందరిని కలుపుకొని ప్రచారం చేయించడం జరిగింది. గెలిచినాం కూడా. అట్లాగే ఇక్కడ కూడా ఎవరికైతే టికెట్లు రావు వాళ్ళకి ప్రభుత్వం, నేను 2004 నుంచి చేస్తా ఉన్నాను, 2004లో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు మధు నేను వల్ల 2 సీట్లు ఎక్కువ వచ్చినాయి అన్నారు. ఇదే జుక్కల్ ప్రాంతంలో ఇలాంటి సమస్య ఏర్పడ్డప్పుడు అక్కడ గంగారామ కీర్తక్షణ రాజేశ్వరిని విత్డ్రా చేయించి చేసినప్పుడు ఆ సీటు కానీ 3000తో గెలిచినాం. ఆ తర్వాత అతనికి హౌసింగ్ బోర్డ్ చైర్మన్ అయినాడు, ఎమ్మెల్సీ అయినాడు, పార్టీ ద్రోహం చేసి వెళ్ళిపోయినాడు టీఆర్ఎస్. సేమ్ ఇక్కడ కూడా అదే క్రైటీరియా చేయబోతున్నారా? తప్పకుండా ఇక్కడ చేయబోతున్నాం. నేను మొన్న కూడా మీటింగ్ లో సూచించడం జరిగింది. టికెట్ రాని వాళ్ళని కూర్చుంద పెట్టుకొని పార్టీకి సేవ చేసిన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయగలుగుతామనేది కూడా ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని అది కూడా అత్యంత స్థాయిలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో హామీ ఇస్తాం వాళ్ళకి కాపాడు. అయితే పాలకుర్తి లాంటి ఏరియాలో అంటే అక్కడేమో ఒక చాలా కాలం నుంచి పాతుకుపై నిరవెళ్ళి ఉన్నాడు. ఇద్దరు ఎన్ఆర్ఐలు అంటే 12 మంది అప్లై చేసుకున్నప్పటికి కూడా ఇద్దరు ఎన్ఆర్ఐల మధ్యలో జరుగుతుంది. మరి ఒక వర్గపూర్ కనిపిస్తుంది, ఆడ ఒక లొల్లి కనిపిస్తుంది. ఎట్లా దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? దీనివల్ల కొంత కొన్ని కాన్స్టిట్యున్సీలు నష్టపోయే అవకాశం ఉండదా? అట్లాంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తాము. దీనికి గతంలో కాకుండా ఏదో సీనియర్ నాయకులు చెప్తే ఇచ్చినట్టు కాకుండా సునీల్ కనుగోలు గారు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. అతను ఫుల్ టైం పార్టీ వర్కర్ నా. అటువంటి చోట కొన్ని ఇండిపెండెంట్ సర్వేలు కూడా చేస్తా ఉన్నాం, ప్లస్ అక్కడ ఈ రెండు వర్గాలను కూడా కూర్చుని పెట్టి సమన్వయపరిచే అవసరం కూడా ఉంది. ప్లస్ అక్కడ ఎక్కువ ఎవరికి గెలుపుకోవటం అవకాశాలు ఉన్నాయో వాళ్ళని నేను నిర్ణయిస్తూ మిగతా వర్గాన్ని కూడా సముచిత న్యాయం చేయకూడదు. మధు యాస్కి, ఇంత హాట్ టాపిక్గా ఉంది, ఈరోజు పోస్టర్లు కూడా వెలిసినాయి, ఏంది అసలు బిహైండ్ ద సీక్రెట్ ఏంటి? ఇప్పుడు ఎల్బీ నగర్ అయినా మీరు అంటే మీరు మధు యాస్కి అంటే ఇంతవరకు నిజామాబాద్ అనే పేరు వినిపిస్తుండేది. సో ఇప్పుడు ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచే మీరు అప్లై చేసుకున్నట్టుగా, ఎల్బీ నగర్ నుంచే ప్రాతినిధ్యం వహించబోతున్నట్టుగా ఈరోజు ఆ స్మెల్ కూడా వచ్చేసింది, ఆల్రెడీ పోస్టర్లు వచ్చినాయి. మొదటి మీకు థ్యాంక్ యూ, ప్రాతినిధ్యం వహించేస్తాను మీరు చెప్పేసినందుకు, మీ జడ్జ్మెంట్ ఇచ్చినందుకు. మీ ఓటు అక్కడ ఉంటే నాకు ఇవ్వాలని కోరుతాను. తప్పకుండా షూర్. నేను పార్లమెంట్ సభ్యుడిగా గతంలో పనిచేస్తున్నాను. నేను పుట్టి పెరిగి ఎదిగింది ఆయత్ నగర్ గ్రామం, జిల్లా పరిషత్ హై స్కూల్, నిజాం కాలేజ్, సిటీ కాలేజ్, అమ్మ నాయన అదే ఊరు, పూర్వీక సమాధులు అక్కడే, ఆస్తులు అక్కడే, కాబట్టి అక్కడ ప్రజలకు తెలిసిన అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిగా. సార్, రెండవది కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా పోటీ చేయొచ్చు. మహబూబ్నగర్కి వెళ్ళి మల్కాజ్గిరి రావచ్చు, నల్గొండకి వెళ్ళి భువనగిరి రావచ్చు, మిగతా ఎక్కడైనా పోవచ్చు. ఎందుకు ఈ జిహెచ్ఎంసీ ఏరియా అనుకుంటున్నామంటే అక్కడ ప్రధానంగా పోటీ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్లస్ 12 మంది ఎమ్మెల్యేలు ద్రోహం చేసిపోయిన వాళ్ళని ఒడగొట్టాల్సిన అవసరం ఉంది.
దానికైనా అక్కడ ప్రతిభావంతమైన గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను పెట్టి నేను కావచ్చు, అనంత కుమార్ యాదవ్ కావచ్చు, అజరుద్దీన్ కావచ్చు, కొన్ని ప్రభాకర్ మిగతా కావచ్చు, ఎవరన్నా సరే బలమైన ప్రత్యర్థులను పెట్టాల్సిన అవసరం. ఆ దిశలో ఆలోచన చేస్తూనే మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలలో ప్రత్యేక కాన్సన్ట్రేషన్ అవసరం ఉంది. అందుకు కొందరు చేర్చుకుంటా ఉన్నాం, కొన్ని చోట బలమైన ప్రత్యర్థులు పెట్టినాం. జిహెచ్ఎం స్థిరంలో గట్టి పోటీ లేకపోతే దాని ప్రభావం మిగతా ప్రాంతాల మీద పడుతుంది. ఎందుకు ఎల్బీ నగర్ అని అడగవచ్చు. సరే, నేను అక్కడ స్థానికంగా రావడమే కాకుండా ఎల్బీ నగర్ తెలంగాణ ఉద్యమంలో ఒక చరిత్రాత్మకమైన లిఖితమైన సంఘటన అక్కడ జరిగింది. శ్రీకాంతాచారి చనిపోక ముందు అక్కడ 27 మంది పైన అప్పటికే ఆత్మహత్యలు జరిగింది. పార్టీ నుంచి పాజిటివ్ ఎట్లా ఉంది? పాజిటివ్ అంటే ఈసారి అక్కడి నుంచి బీజేపీ నుంచి అంటే ఆ కాన్స్టిట్యున్సీ మీద చాలా మంది గురిపడ్డారు. గతంలో రేవంత్ రెడ్డి పేరు విన్నాము, దాని తర్వాత అది సమస్య పోయి ఇప్పుడు మీ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఎల్బీ నగర్ అంటే మధు యాస్కి గౌడ్ అనే పేరు వినిపిస్తుంది. అలాగే ఈ పార్టీ నుంచి పోయిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారంట. ఒకవేళ ఎలా ఉండబోతుంది అక్కడ? ఒకవేళ మీరు ముగ్గురు కనుక ఇప్పుడు ఉన్న ఈ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన సుధీర్ రెడ్డి అండ్ మీరు అండ్ ఈ పార్టీ నుంచి బీజేపీకి పోయిన రాజగోపాల్ రెడ్డి, ఒకవేళ మీరు ముగ్గురు ఉంటే ఎట్లా ఉండబోతుంది అనేసి? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రాంతం అది, మినీ తెలుగు రాష్ట్రాల ప్రాంతంగా ఎదిగింది. అక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడ ఉంటున్నారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయింది అనేది అర్థమవుతా ఉంది. వాళ్ళకు తోకగా ఎంఐఎం పార్టీ కూడా జోడింది. ఈ ముగ్గురు ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించగలుగుతారు. మీరు అక్కడ ఉన్న నాయకుల స్పందన చూస్తూ ఉంటే, ఇప్పుడు మరి అక్కడ ఆయత్ నగర్ మాజీ ఎంపీ ధనరాజ్ గౌడ్ గారు, మిగతా రమేష్ అని ఎస్టీ యూత్ పిల్లలు ఉన్నారు, యువకులు, మిగతా కులాల వాళ్ళు, అగ్ర కులాల వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా నా చదువుకున్న నా క్లాస్మేట్స్ ఉన్నారు, మల్లారెడ్డి, సుభాష్, సారే లాంటి ఎట్లా కుటుంబ అంటే మీరు ఈ పార్టీకి గ్రౌండ్ లో ఉండాలి వాళ్ళు అడుగుతారు అనేది. ఇక్కడ సుధీర్ రెడ్డి పైన నియోజకవర్గ అభివృద్ధి అంటూ మోసం చేశారు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ అతను నిలబడ్డప్పుడు వాళ్ళకు వెన్నుపోటు పొడుస్తూ అతను ఒడగొట్టాలనేది కృతనిశ్చయంతో ఉన్నారు. ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ మనం చూస్తే అక్కడ ఉన్న ఒక కార్పొరేటర్ పైన చూసాం, మొంగామద్ అనే ఇంటి పైన దాడి చేయించారు. రాజకీయాల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, డెమోక్రసీలో మీరు డిబేట్ చేయొచ్చు, డిస్కషన్ చేయొచ్చు, కానీ ఒక రౌడీ లాగా. ఓకే, మీరు ఎప్పుడు డైరెక్ట్ కథన రంగంలోకి ఎల్బీ నగర్ నుంచి దిగబోతున్నారు గ్రౌండ్ లోకి? మీరు బ్యాటింగ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నట్టుగా మీ పార్టీ నుంచి పోయిన బీఆర్ఎస్ పార్టీలో ప్రతినిధ్యం వహిస్తూ తను ఆల్రెడీ గ్రౌండ్ లో ఉన్నారు. సో మీరు ఎప్పుడు ఆ రంగంలోకి వెళ్తున్నారు గ్రౌండ్ లోకి? టికెట్లు అనౌన్స్ చేసి లేట్ అయ్యి మళ్ళా అంటే 2018 పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కాస్త ముందుగానే ప్రకటించే అవకాశం ఉందని అనుకుంటున్నారా? నా పైన 2 బాధ్యతలు ఉన్నాయి. నేను నిలబడి గెలవడమే కాకుండా ప్రచార కమిటీ చైర్మన్ గా ఇంకో రాష్ట్రం మొత్తం తిరుగుతూ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా నా పైన. అన్నిటికన్నా ముఖ్యంగా అటు నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్న సంబంధాలు కానీ, ఇటు రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, ఈ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా నాకంటూ ఒక వర్గం ఉంది, బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, ప్లస్ ప్రచార కమిటీ చైర్మన్ గా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన బాధ్యత కూడా. అయితే అదే విధంగా మిమ్మల్ని ప్రచార కమిటీ చైర్మన్ గా ఒకటి అడుగుతా, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నగరకల్లి విషయం కూడా సేమ్, లాస్ట్ టైంలో బీఫామ్ లేట్ గా వచ్చే సమయానికి ఇవ్వము అనుకున్న నేపథ్యంలో గాంధీ భవన్ బద్దలు కొట్టినా కూడా మాకు బీఫామ్ కావాలని వచ్చింది. నగరకల్లి నుంచి చిరుమర్తి లింగయ్య గెలిచిండు, ఆయన కూడా పోయింది. ఇప్పుడు అక్కడి నుంచి వేముల వీరేశం వస్తాను అంటే వద్దంటున్నారు, ఆల్రెడీ రిజర్వ్డ్ అయిపోయినాయి సీట్లు అని కూడా మాట్లాడుతారు కదా, కొన్నిట్లు ఎట్లా సర్దుబాటు చేస్తారు? ఇక్కడేమో అప్లికేషన్లు పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారో లేదో తెలియదు, లాస్ట్ మూమెంట్ లో ఎట్లా కన్సిడర్ చేస్తారు? ఇక్కడ ఏమవుతుంది, ఒకటి మీరు అడిగినట్టుగా అప్పుడే ప్రజలలో కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఏర్పడుతుంది. రెండవది గెలుపు కూడా చాలా కీలకం, పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళని కాపాడుకోవాలి అవసరం. అట్ ద సేమ్ టైం ఎవరు సరైన పోటీచ్చి గెలవగలుగుతారనేది కూడా నిర్ధారణ చేస్తున్నారు. తుమ్మల నాయశ్వరరావు గారు వస్తున్నారని వార్తలు ఆ పార్టీ అగ్రనాయక అంతా కూడా వెళ్ళి షర్మిల గారు కూడా పార్టీలో చేరుతున్నారు. రేపు విజయశాంతి గారు రావచ్చు, ఇంకా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రావచ్చు, రావచ్చు, పోవచ్చు. గెలిచినాక మాత్రం ద్రోహం చేసి పోవద్దు అనేది వాళ్ళకి విజ్ఞప్తి.
వస్తారని నమ్మకం ఉంది. అయితే ఇందులో ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరూ ఉన్నారు, మీరు ఏం చెప్పారో క్రైటీరియా పెట్టారు కదా, పార్టీ సిన్సియర్గా పనిచేసిన వాళ్ళు కావచ్చు అప్లై చేసుకోరు అనేసి చెప్పారు. రేపు ఒకవేళ వాళ్ళు వస్తారు అప్పుడు ఎట్లా కన్సిడర్ చేస్తారు అంటున్నాం, మరి వీళ్ళకి ఏం వర్తించావా అప్పుడు, అప్లికేషన్స్ ఇవి ఏమి ఉండవా డైరెక్ట్? కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, ప్రతిదీ జాబ్ అప్లికేషన్ కాదు, డెడ్ లైన్ అయిపోయింది కదా పెట్టొద్దని ఏం లేదు, ఏం నిర్ణయించుకున్న డేటే కదా. అట్లాంటి కొన్ని ఎక్సెప్షన్ వచ్చే వాళ్ళకి ఆహ్వానిస్తాం, టికెట్ కూడా ఇస్తాం, అప్లికేషన్ లేకుండా కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు పర్సెప్షన్ డెవలప్మెంట్ కొరకు కూడా కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రిని తీసుకున్నాం, ఆయన అతను ఓడిపోయినాడు, కానీ అతను రావడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైపు అతని వర్గం కానీ అతని సమాజం సామాజిక వర్గం కూడా చూసుకుంది. అట్లా ఇక్కడ కూడా కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు గెలుపోటాల ఆధారంలో కాకుండా కొన్ని వర్గాల ప్రాతినిధ్యం లేనప్పుడు, మా దగ్గర తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు. షర్మిల వల్ల పార్టీకి నష్టమా లాభం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి? తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది కాబట్టి మిగతా నాయకులు వస్తా ఉంది వస్తుంది. షర్మిల గారు కాంగ్రెస్ కుటుంబం నుంచి ఎదిగిన నాయకురాలు. షర్మిల గారు కాంగ్రెస్ రావడం అంటే కాంగ్రెస్ చేరడం కాదు, పుట్టింటికి వచ్చినట్టు. అయితే లాస్ట్ టైము అంటే మీకు తెలియంది కాదు, అంటే మీలాంటి వాళ్ళు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి, 2018లో ఓ చంద్రబాబు అనే వ్యక్తిని తీసుకురావడం వల్ల ఏం జరిగింది అనేది నాకు తెలిసి ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి అంటే మనం అందరం ఒకటే అంటున్నాము, కానీ ప్రత్యేకంగా మళ్ళీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనవి మన స్వపరిపాలన ఇవన్నీ మనకు యాదికి వస్తుంటాయి కదా, మళ్ళీ ఆమెను తీసుకురావడం వల్ల కాస్త కాంగ్రెస్ పార్టీకి మైనస్ కాదా అనే మాటలు కూడా మీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు, బయట వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళకి ఏం క్లారిటీ ఇవ్వగలుగుతారు? మరి ఇదే రేవంత్ రెండింటికి అబ్జెక్షన్ చెప్పిండు, ఆడబిడ్డ మేము చీర సారా పెట్టి పంపిస్తాము, ఆమె ఏదో ప్రాతినిధ్యం వహించాలంటే ఏపీ కాంగ్రెస్ వహించాలి, కానీ నేను అక్సెప్ట్ చేయను అని మీ పిసిసి చీఫే మాట్లాడిండు కదా. కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు, తన అంతిమ నిర్ణయం అది హైకమాండ్ తీసుకున్న నిర్ణయం తర్వాత కాంగ్రెస్ లో చేరినారు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకుడు ఉన్నా, కర్ణాటకలో ప్రచారం చేసిన 2014లో 2018లో కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నేను ప్రచారం చేశాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో. రాహుల్ గాంధీ గారు పాత చేస్తే అనంతపూర్లో పాల్గొన్నాను. సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. సో అయితే ప్రచారకర్తగా రాబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా రెండు రాష్ట్రాల్లో కూడా? అధినాయకులు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలిసినది, వారు ఏ బాధ్యత తీసుకుంటారు? కాంగ్రెస్ చేరినాక కాంగ్రెస్ కుటుంబ సభ్యురాలు అవుతుంది, అధిష్టానం ఏ బాధ్యత నెరవేరుస్తుంది ఉంటుంది. చేరినప్పుడు అందరినీ చేర్చుకుని ముందుకెళ్తాం. గతంలో తెలుగుదేశం పార్టీతో నష్టమైందా లాభమైందా పూర్తి సమీక్ష చేసుకోవాలి. మీరు ఎల్బీనగర్ నుంచే కదా, మీరైతే ఎల్బీనగర్ నుంచే కదా? నేను ఎల్బీనగర్ నుంచే చేయాలనుకుంటున్నాను. ఇంకా సెకండ్ ఆప్షన్ మళ్ళీ నిజామాబాద్? సెకండ్ ఆప్షన్ ఏమీ లేదు, ఓన్లీ ఎల్బీనగర్. ఓన్లీ ఎల్బీనగర్, బట్ టికెట్ అనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.